అందరికి నమస్కారం. ఈరోజు మనం జిమెయిల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో కొన్ని సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి మనం జిమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం నేను నా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తాను. ఓకేనా? సో ఆ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. అక్కడ జిమెయిల్ అని చెప్పి టైప్ చేయండి. అప్పుడు మనకు జిమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ చూస్తే మనకు కింది పక్క క్రియేట్ అకౌంట్ అని చెప్పి ఒకటి కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా కాలమ్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఏ కాలమ్స్ మ్యాండేటరీ, ఏ నాట్ మ్యాండేటరీ అని మనకు తెలియదు. సో నేను ఒకటొకటి చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు ఫిల్ చేయండి. మీరు ఈజీగా మీ జిమెయిల్ అకౌంట్ను క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది ఏమంటే మన అకౌంట్ యూజర్ నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని మన అకౌంట్ అనేది మెయిలింగ్ ఫార్వర్డ్ చేయడం కానీ, ఒకరికి మెసేజ్ సందేశాన్ని పంపించడం కానీ జరుగుతుంది. సో మనకు ఆ యూజర్ నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది అంటే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ యొక్క మీ పేరు యొక్క మొదటి భాగం అని ఎంటర్ చేయండి. తర్వాత సర్ నేమ్ని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీకు పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో అక్కడ మీరు ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎనీథింగ్ మీరు ఏదైతే అనుకుంటారో మీరు మన ఫ్యూచర్లో కూడా ఆ నేమ్ని మీరు రిమెంబర్ చేసుకునేటట్లు మీరు నేమ్ని ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది నో రిస్ట్రిక్షన్ ద పాస్వర్డ్. మీరు ఏ విధంగానే ఇవ్వచ్చు, క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెటిక్ ఇవ్వచ్చు, న్యూమరిక్స్ ఇవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఇచ్చే పాస్వర్డ్ కరెక్ట్గా మ్యాచ్ అయితే అక్కడ పాస్వర్డ్ స్ట్రెంగ్త్ ఈస్ గుడ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇచ్చాను వీక్ అయింది, ఇప్పుడు ఇచ్చేదాన్ని గుడ్ అని వస్తుంది. చూడండి, యా గుడ్ కదా. సో మళ్ళీ ఆ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయండి మీరే. వన్స్ పాస్వర్డ్ మ్యాచ్ అయిపోతుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయండి. వన్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ వేర్ ఇస్ ద కంట్రీ, సార్ జెండర్ మీరు పురుషుల స్త్రీలు అనేది ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ కూడా మ్యాండేటరీ కాదు. వన్స్ క్లిక్ ది నెక్స్ట్. ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తారు. మీరు జస్ట్ దాన్ని కొద్దిగా డ్రాప్ డౌన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇగ్నోర్ అనేది హైలైట్ అవుతుంది. ఐ యాక్సెప్టెన్స్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి, ఐ యాక్సెప్ట్ హైలైట్ అయినా జస్ట్ క్లిక్ దట్ యాక్సెప్ట్. మీరు ఇప్పుడు యాక్సెప్ట్ అయితే క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు వెల్కమ్ అని చెప్పవచ్చు, మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయినట్లు ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది. బాగా చూసినట్లయితే అక్కడ మీ యొక్క యూజర్ నేమ్ జిమెయిల్ అని కూడా చూపిస్తుంది. చూడండి, నేను దాన్ని హైలైట్ చేస్తాను ఇప్పుడు. అయిందా? సో అది మీ యొక్క జిమెయిల్ అకౌంట్ అనమాట. సో ఇప్పుడు మీరు గో ఫర్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు జిమెయిల్ అకౌంట్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. చూడండి, ప్రాసెస్ జరుగుతుంది. ఒక ఫ్యూ సెకండ్స్లో మీ జిమెయిల్ అకౌంట్ అనేది మీ ముందర చూపించబడుతుంది. వన్స్ మీ జిమెయిల్ అకౌంట్లోకి ఓపెన్ అయిన వెంటనే అక్కడ మీకు కొన్ని పాపప్ మెసేజ్ అనేవి ఓపెన్ అవుతాయి. ద పాపప్ మెసేజ్ నథింగ్ బట్ నాట్ జస్ట్ యూజర్ అండర్స్టాండింగ్స్. ఫస్ట్ టైం యూజర్కి ఏ విధంగా ఉంటాయని తెలియదు కాబట్టి వాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకనే చూపిస్తారు అనమాట. సో జస్ట్ వీ కెన్ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం. లేదంటే మీరు స్కిప్ కూడా అవ్వచ్చు, కిందికి వచ్చినట్లు స్కిప్ ఉంటుంది, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయితే మీకు చూడండి మొబైల్లో ఏ విధంగా ఓపెన్ అవుతుంది, మొబైల్ యాప్ కూడా చూపిస్తారు. జస్ట్ ఇది ఈజ్ ఫర్ నాలెడ్జ్ బేసిస్. ఓకేనా? కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు దాన్ని డైరెక్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ జిమెయిల్ అకౌంట్లో మీరు ఎన్ని మెయిల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని మెసేజ్లు అయినా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు, అండ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడిని యూజ్ చేసుకొని. అయిందా? సో ఇప్పుడు ఏం లేదండి, మీరు చేయాల్సినల్లా ఒకటే. వన్స్ మీరు ఇది అయిపోతానే మనం మునుపటి రోజుల్లో అయితే మన యొక్క మెసేజ్లు ఓన్లీ 25 MB వరకే మనకు పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ ఎంత జీబీనైనా కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను ఒక ఆప్షన్. అక్కడ గూగుల్ డ్రైవ్ అనేది ఒక ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఆ గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ హైలైట్ బేస్ చేసుకొని నువ్వు ఎంత జీబీ వరకైనా సరే అప్ టు 10 GB వరకు నువ్వు నీ యొక్క జీమెయిల్ అకౌంట్ నుంచి చేసుకొని పంపించుకోవచ్చు అనమాట. చూడండి, గూగుల్ డ్రైవ్ అనేది హైలైట్ అయినగా దాన్ని యూజ్ చేసుకొని నువ్వు 10 GB వరకు పంపించుకోవచ్చు. సో రిమైనింగ్ అటాచ్మెంట్స్, లింక్స్ అవన్నీ నార్మల్గానే ఉంటాయండి. అప్ టు 1-2 ఇమేజెస్ అయితే మీరు అటాచ్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, జస్ట్ ఫినిష్. థ్యాంక్ యూ గైస్, మీరు మా ఛానల్ చూసారు. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా కావాలనుకున్నట్లయితే, చూడాలనుకున్నట్లయితే మా యొక్క అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఫుల్గా వస్తూ ఉంటాయి.